నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకోడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తర్వాత ప్రముఖంగా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇక ఆయనే అంటే ఒక విధంగా షాడో ముఖ్యమంత్రిగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు అంటే ఆయన శాఖ కాకుండా ప్రతి శాఖలోనూ వేలు పెట్టడం అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే కొన్ని నిర్ణయాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇవంతా కూడా ప్రస్తుతం నడుస్తోంది దీంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాగైతే ఏగ వాళ్ళని కూడా పోలీసులు చూసుకుంటారో అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూడా ఈగ వాళ్లకుండా పోలీసులు చూసుకుంటున్నారు అంటే ఏగ వాళ్ళడం అంటే ఏదో దాడి చేస్తారనో అదో ఇదో కాదు ఏదైనా చిన్న కామెంట్ పెట్టినా చిన్న ట్వీట్ పెట్టిన చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి పోస్ట్ పెడితే కొంత చూసి చూనట్లు వ్యవహరిస్తున్నారేమో కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చిన్న పోస్టు పెట్టినా కూడా భరించలేని పరిస్థితి దానికి తాజా ఉదాహరణ పొంగనూరులో ఒక బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ అనే కార్యకర్త సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు దీంతో అతన్ని అరెస్ట్ చేశారు ఏంటయ్యా ఆ పోస్టు ఏం పెట్టారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైనా బూతులు తిట్టారా లేదంటే ఆయన ఏమైనా కించపరిచారా లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏమన్నా ఆడారా అంటే అదేం కాదు అతను బీజేపీ కార్యకర్త కాబట్టి ఒక పోస్ట్ పెట్టుకున్నారు ఏంటది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో రాజకీయం మొదలైంది త్వరలో బీజేపీ కాషాయ జెండా ఎగరబోతోంది అంతే పోస్టు దీంతో మరి పోలీసులు అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇదైతే వివాదాస్పదం అవుతుంది ఏముంది ఆ పోస్టులో నేను ముందుగా చెప్పాయి ఏమైనా దూషించారా బూతులు తిట్టారా ఇలా ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కనీసం ఏగ కూడా వాళ్లకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్నారు మరి పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఏం చేసినా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అది కూడా మన హైకోర్టు జడ్జిల మీద అంటే కనీసం మంత్రులకిచ్చే విలువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నాయకులకు ఇచ్చే విలువ కనీసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైకోర్టు జడ్జిలకు కూడా ఇవ్వని పరిస్థితి మనకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది చివరిగా ఒక సామాన్యుడికి న్యాయం న్యాయస్థానంలో దొరుకుతుంది తెలుగుదేశం పార్టీలో దొరకదు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దొరకదు ప్రభుత్వంలో దొరకదు ఒక సామాన్యుడికి చిట్ట చివరి న్యాయం జరిగేది కోర్టుల్లోనే అలాంటి న్యాయమూర్తుల పైన దూషణలు చేస్తే మాత్రం ఇంతవరకు పోలీసులు పట్టించుకునే పరిస్థితి అంటే ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతుందనుకోండి దాదాపుగా తొంభై ఏడు మంది మీద కేసులు పెట్టమని అప్పట్లో హైకోర్టు ఆదేశించింది ఏది సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వాళ్ళు కించపరుస్తూ దోషంలు ఆడుతూ అంటే కులంతో సహా పార్టీలు గంటగట్టి ఇష్టం వచ్చినట్టు దోషులు చేశారు అంటే వాళ్ళలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కొంతమంది సోషల్ మీడియా యాక్టివిట్స్ కొంతమంది ఉన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు తొంభై ఏడు మంది ఏడు మంది పేర్లు ఇస్తే సిఐడికి ఎంక్వైరీ వేశారు సిఐడి ఎంతమంది మీద ఏదో ఒక పదిహేడు మంది మీద మాత్రం నాకు మాత్రమే కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకున్న పరిస్థితి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి న్యాయమూర్తులు తిట్టిన ఎంపీ నందిగం సురేష్ ఏమైపోయారు అలాగే సభాపతి ఒక గౌరవమైన స్థానంలో ఉన్నారు ఆయన మరి ఆయన తిడితే మరి తమ్మినేని సీతారాం గారు మరి ఆయన ఇష్టం వచ్చినట్టు బుద్ధులు తిడితే మరి అసలు న్యాయ వ్యవస్థ ఇట్లా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని కులాలని వాటిని వీటిని అడ్డగట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన మీద కూడా ఏం చర్యలు లేని పరిస్థితి అలాగే విజయసాయిరెడ్డి అయితే మరింత ముందడుగు వేసి ఎన్నో వ్యాఖ్యలు చేశారు ఎన్నో ట్వీట్లు చేశారు ఆయన పైన మీద కూడా లేదు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు వారిపైన కూడా ఎలాంటి చర్యలు లేని పరిస్థితి అదే ఉంటే మారు అందుబాటులో లేరు అంటున్నారు మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా లేదంటే అమెరికాలో ఉన్నారా ఎక్కడున్నారో తెలియదు కళ్ళ ముందే రోజు తిరుగుతున్నా కూడా వారిపైన కనీసం ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయని పరిస్థితి దీంతో సిఐడి ఎంక్వైరీ మీద అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు చివరికి సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది సిబిఐ ఇటీవలే విశాఖలో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దాంట్లో కూడా ముఖ్య నాయకుల పేర్లు అయితే ఎవరూ లేవు ఏదో చిన్న చిన్న సామాన్య కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారి పేర్లు మాత్రమే ఉన్నాయి కానీ అన్ని తిట్టినా కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థించుకుంటున్నారు ఆ కార్యకర్తల మీద కేసు పెడితే విజయసాయిరెడ్డి గారు మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టండి రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడండి మేము కాపాడుకుంటాం ఇది అంత మాత్రం సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో పర్లేదు విమర్శించవచ్చు ఒక వ్యక్తి నచ్చకపోయినా ఒక వ్యక్తి వ్యవహారశీల నచ్చకపోయినా విమర్శించవచ్చు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇలాగా బూతులు తిట్టిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటా పోతే మరి రాజకీయ లెటర్లతో మనకు తెలియని పరిస్థితి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఈగవాళ్ళనివ్వట్లేదు కానీ హైకోర్టు న్యాయమూర్తులను ఇష్టం వచ్చినట్టు తిట్టినా కూడా పట్టించుకోని పరిస్థితి ఇలా వ్యవహరిస్తున్నారు సాధారణంగా మనం పోలీసుల గురించి మాట్లాడుకుంటే ఎస్ సమాజానికి వాళ్లే రక్షణ మనుషులకు కూడా అందరికీ మనందరికీ కూడా వాళ్లే రక్షణ కానీ కొన్ని వ్యవహారాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికార ఏదో అనుకోవచ్చు అధిక అధికార ప్రతినిధులుగానో లేదా కొంతమంది వాళ్ళ పార్టీల కార్యకర్తలుగానో వ్యవహరిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా పోలీసులు కొన్ని వ్యవహారాలు ఇలాగే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే అది మరికొంత ఎక్కువైంది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసుకు సంబంధించి ఆ ఘటన జరిగినప్పుడు గుంటూరులో రంగనాయకమ్మ అని ఒక అరవై ఏళ్ళ వృద్ధురాలు తనకొచ్చిన ఏదో పోస్టుని ఫార్వర్డ్ చేశారు అంతే షేర్ చేశారు దీంతో ఆవిడపైన సిఐడి కేసు పెట్టింది అలాగే సిఐడి కార్యాలయానికి పిలిపించారు ఆ నోటీసులు కూడా ఇచ్చారు మరి ఆవిడ పైన అంత చర్యలు తీసుకున్నప్పుడు మరి జడ్జిలపైన వ్యాఖ్యలు చేసి ఆ విధంగా జడ్జిల్ని నా భారతదేశంలో ఎక్కడా కూడా జడ్జిల్ని ఈ విధంగా తిట్టిన దాఖలాలు లేవు ఆంధ్రప్రదేశ్లో తిట్టినట్లుగా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి చివరికి న్యాయమూర్తులు మా మీద ఇలా తిడితేనే పోలీసులు పట్టించుకోలేదని సిబిఐకి అప్పగించాల్సిన పరిస్థితి కూడా ఉంది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగా విషయానికి వస్తే నేను ముందుగానే చెప్పా ఆయన ఒక షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు అన్ని వ్యవహారాలు తలదూరుస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యవహార శైలి పైన చిత్తూరులో ఒక మంత్రి ఎవరైతే ఉన్నారో స్వామి ఆయన మాట అక్కడ చల్లని పరిస్థితి ఎవరైనా ఏదైనా ఆయన దగ్గర పని కోసమో లేదంటే సిఫార్సు కోసం వెళ్తే అయ్యా నా పని ఇక్కడ నడవదు నా మాట ఎవరు వినరు మీకేదైనా పని కావాల్సి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అతను కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి మొన్నటిదాకా కూడా ఎవరైతే ఎమ్మెల్యే రోజా ఉన్నారో నగరీ ఎమ్మెల్యే ఆవిడ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలుగానూ ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు కానీ ఇప్పుడైతే మొత్తానికైతే సైలెంట్ అయిన పరిస్థితి అలాగే పొంగునూరులో ఒక యువకుడు మద్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తిడుతూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిడుతూ ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఏమైందో తెలియదు కానీ ఆ యువకుడు తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అది ఆత్మహత్య అయితే సహజ మరణమా ఏంటనేది కొంత అనుమానాస్పదంగానే ఉన్న పరిస్థితి ఇదంతా కూడా దీని వెనకాలంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఉన్నారు ఆయనే ఉన్నారు వాళ్ళు బెదిరించడం వల్లే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని అప్పట్లో విపక్షాలు తెలుగుదేశం పార్టీ వీరందరూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది కామెడీ ఏంటంటే దానిపైన నిజానిజాలు బయటికి తీయకుండా పోలీసులు చంద్రబాబుకే నోటీసులు ఇచ్చిన పరిస్థితి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు పంపించండి ఆ యువకుడిది ఆత్మహత్య చేసుకున్నారా ఆయన వెనకాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారా అని చెప్పేసి అని నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇంతవరకు అలా ఒక కేసుకు సంబంధించి నోటీసులు ఇవ్వడం అనేది మనం ఇంతవరకు చూడని పరిస్థితి దీని లెక్కన పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏ విధంగా వత్తాసు పలుకుతున్నారా ఆయన ఏం చేసినా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇంకొకరు జడ్జి రామకృష్ణ కుబు వివాదం అంతా కూడా చిత్తూరు జిల్లాలో నడిచింది ఆయన పైన ఎలాంటి ఆరోపణలు చేశారు అరే ఒరే అని ఏ విధంగా మీడియాలో మాట్లాడారు అవన్నీ కూడా మనం అందరం చూసాం ఆయన ఒక దళితుడు అయినప్పటికీ కూడా ఎస్సీ ఎట్టి ఎస్టీ అట్రాస్టిక్ కేసు కానీ ఏ కేసు కానీ ఇంతవరకు నమోదు చేయని పరిస్థితి ఉంది ఎందుకు చేస్తారు అధికారులు ఉన్నారు అది కాక షాడో ముఖ్యమంత్రి అయినా ఆయన జోలికి వెళ్ళే సాహసం అయితే బహుశా పోలీసులు చేయలేరు కానీ అమరావతి రైతుల జోలికి అయితే వెళ్తారు అమరావతి రైతులు ఏడాదిగా ఉద్యమం చేస్తున్నారు అమరావతి మాత్రమే రాజధాని ఉండాలి అని కానీ వారి శిబిరానికి అమరావతిలో తుళ్ళూరులో వారి శిబిరానికి వ్యతిరేకంగా మూడు రాజధానులకు మద్దతుగా ఆ ప్రాంతంలోని వారితోనే మరొక శిబిరాన్ని ఏర్పాటు చేయించారు గతంలో ఎవరు దాని వెనకాల ఉంద ఉందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే అలా ఆ మూడు రాజధానుల మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరానికి ఆటోలో కొంతమందిని తరలిస్తుంటే అమరావతి రైతులు అడ్డుకున్నారు అడ్డుకోవడమే పాపం అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిర్యాదుతో వారిపైన కేసు నమోదు చేశారు అంటే అక్కడ అడ్డుకున్న వాళ్ళలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారంట అందుకని ఎస్సీ ఎస్టీ అట్రాస్టిక్ కేసు పెట్టారు అడ్డుకుంటూ ఎవరు ఎస్సీ ఎస్టీ రైతులే అమరావతి రైతులే ఒక ఎస్సీ ఎస్టీ మనిషి పైన ఇంకొక ఎస్సీ ఎస్టీ అట్రాస్టీ ఎలా పెడతారు అది చల్లదు కదా అయినప్పటికీ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానండి వదిలేయండి అని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆల్రెడీ కేసు నమోదు చేశాం కుదరదని కూడా పంపించేసిన సందర్భాలు ఉన్నాయి చివరికి ఆ అమరావతి రైతులని ఎస్సీ ఎస్టీ రైతుల్ని సంఖ్యలు వేసుకొచ్చి వేసుకొని జైలుకి ఎలా తీసుకెళ్లారో కూడా మనం అందరం చూసాం దేశవ్యాప్తంగా కూడా ఇది తీవ్ర విమర్శల పాలైంది వాళ్ళు ఏం పాపం చేశారని ఏమైనా ఉగ్రవాదులా తీవ్రవాదులా ఏమైనా మానభంగం చేశారా మర్డర్ చేశారనా వాళ్ళ చేతుకులు సంఖ్యలు వేసి మరీ తీసుకొచ్చారని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి దానికి సంబంధించి అప్పట్లో గుంటూరు ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన చర్యలు కూడా తీసుకున్నారు కొంతమంది పోలీసులపైన అంటే జరగాల్సిన నష్టం అయితే అప్పటికి జరిగిపోయింది అంటే ఒక ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలా పెడతారు దీనికి సంబంధించి హైకోర్టు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది అసలు ఇది ఎలా చెల్లుతుంది మీరు ఎలా పెట్టారు ఎవరు అసలు అరెస్ట్కి ఇచ్చారని చెప్పేసి అని కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంటే న్యాయబద్ధంగా వెళ్లకుండా పోలీసులంతా కూడా అధికార పార్టీ నేతలకి అందులోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏది చెప్తే అది రామచంద్రారెడ్డి గారు మనకు తెలుసు దేశంలోనే పెద్ద కాంట్రాక్టరు అలాగే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు ఆయన ఏదైతే ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరిస్తున్నారు ఇక్కడ పార్లమెంట్లో ఈ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే కొనసాగుతుంది మరి ఇది ఎటు దారి తీస్తుందో పోలీసుల వ్యవహారశాల శైలి అయితే విమర్శలు వస్తున్నాయి అంటే అధికార పార్టీ నేతలు అయితే ఒకలాగా విపక్షం అయితే ఒకలాగా రైతులైతే అమరావతి రైతులైతే ఒకలాగా వ్యవహరించడం మాత్రం తీవ్ర విమర్శలు పాలవుతుంది మరి ఇప్పటికైనా పోలీసులు ఆత్మ విమర్శ చేసుకుంటారా లేదా మనకి రాను రోజుల్లో అయితే తెలియనుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి